టి గతించిన రెండు బుధవారాలుగా పరిశుద్ధతను గురిచిన లేఖనాల ధ్యానంలో మనం సాగుతున్నాం చాలా ముఖ్యమైనది దేవుడు మన నుంచి చాలా ప్రాముఖ్యంగా కోరుకుంటున్నటువంటి ఆ స్థితిని మనం ఎరుగుతున్నాం వాక్యాల ద్వారా చాలా ముఖ్యమైన అంశంగా మనం ఇది గుర్తు చేసుకోవాలి ప్రేమేణ ఈవేనండి ఈ నూతన సంవత్సరాల రిజల్యూషన్స్ లో కూడా నిర్ణయాలలో కూడా చాలా వరకు ఎవ్వరు కూడా ఆ తీసుకునే నిర్ణయం ఏమిటి అని అంటే ఈ సంవత్సరం ఎలాగైనా దేవా నీ ఎడాల నేను పరిశుద్ధునిగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నాను చాలా తక్కువ మంది ఉంటారో కూడా నాకు తెలియదు ప్రేమ వాళ్ళ చాలా వరకు మనం మంచిగా ఉండాలి గొప్పగా ఎదగాలి ఇలాంటి నిర్ణయాలకు సంబంధించిన ఉంటాయి అనుకోండి రిజర్వేషన్స్ కానీ మోస్ట్ ప్రాబబ్లీ అందరము తెలియకుండానే మన మనసులో నుంచి వెళ్ళిపోయిన ఒక అద్భుతమైన గుణము ఓచు ఏమిటి అని అంటే పరిశుద్ధత అండి నేను నన్ను పర్సనల్గా అడిగినా కూడా నేను వేరేవి పెట్టుకున్నానండి ఈ సంవత్సరపు నా నిర్ణయాలలో కానీ ఈ లేఖనాలను దానిస్తున్నప్పుడు నా మనసులో మాత్రం హాంట్ చేస్తున్నది ఏంటి అంటే ఎందుకు ఈ సంవత్సరం మరింత పరిశుద్ధంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకోవటం లేదు దేవుని దగ్గర దాని సారాంశమే ఇప్పుడు అర్థమవుతుందండి లేఖనాలను దానిస్తున్నప్పుడు నేను ఎరగకపోవట దేవుని పరిశుద్ధతని ఈరోజు మనం బాగా తెలుసుకోవాలి ప్రిమైన వాళ్ళ మనం చదివిన లేఖన భాగంలో కూడా యషయా గారితో దేవుడు ఎషయ క్రిందం ఆరోధ్యాన్ని మాట్లాడుతూ జనుల స్థితిని ప్రస్తావిస్తున్నప్పుడు ఒక మాట చెప్తాడండి వాళ్ళు వినుట మట్టుకు వింటున్నారు చెవులు కలిగి హనులు కలిగి చూచడం మట్టుకు చూస్తున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు అన్నటువంటి వారి లోకపు జనుల స్థితిని అంటే దేవుని ముందు ప్రస్తావిస్తాడండి ఇవన్న నా విషయంలో ఇలా ఉన్నారు జనులు వాస్తవం కానీ పాత నిబంధనలు ఒకసారి ప్రస్తావించారు కానీ అదే వాక్యాన్ని నూతన నిబంధనలు చాలా సార్లు ఇంచుమించు నాలుగు సార్లు మళ్ళీ రిపీటెడ్ గా వస్తుందండి అదే వాక్యం ఏమంటే అందులో ఐదు సార్లు వస్తుంది అందులో నాలుగు సార్లు ప్రభుత్వ ఇస్తే వారు వాడతారు ఒకసారి పౌలు వాడతాడండి ఇక ఈ జనులు వినుట మట్టుకు వింటున్నారు చూసట మట్టుకు చూస్తున్నారు కానీ నన్ను గ్రహించకుండానట్లు వారి మనసు వారి హృదయము ముక్కు వినది దేవుని సంగతులను మనం ఎరిగే స్థితి తగ్గరండి మన జీవితంలో మనం పోరాడవలసిన ఒక పెద్ద శోధన ఏముంది అని అంటే మన మనసు మన హృదయం గ్రహించలేనంత మందం కాకూడదు ప్రియమైన వాళ్ళ ఈ రోజు పరిశుద్ధత విషయంలో మనం ఆ చోట నిలబడ్డామేమో చెక్ చేసుకుందాం ఎందుకంటే అన్ని సంగతులు మనకు నచ్చుతాయండి కొత్త జ్ఞాన విషయాలు నచ్చుతాయి బైబుల్లో ఇంకేమైనా ఇక్కడ రాయబడింది ఇంకో దగ్గర తెరవబడిన సంగతి ఏమైనా ఉందా ఈ సందర్భము అర్థం ఏంటి ఈ ప్రశ్న సమాధానం ఏంటి ఇలాంటివి మనం చాలా వెతుక్కుంటామండి కానీ ఎవరము కూడా నిజాయితీగా వాక్యం ముందు పెట్టుకొని యథార్థ హృదయంతో వెతుక్కొని సంగతి ఏమైనా ఉంటుంది అంటే అది పరిశుద్ధతే ప్రియమైన వల్ల ఏమంటే ఈరోజు హీలింగ్ గురించి ఉన్నంత టీచింగ్ అండి హోలీనెస్ గురించి లేదండి స్వస్థత గురించి ఉన్నంత సువార్త ప్రకటన పరిశుద్ధత గురించి లేదు ప్రియమైన వాళ్ళ ఈరోజు దేవుని ప్రేమ గురించి ఉన్నంత బోధ దేవుని వెలుగు గురించి లేదండి చాలా తక్కువ అసలు లేదని నేను కానీ చాలా తక్కువ ఎందుకంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది అదే అండి మన జీవితంలో నుంచి ఒక లేఖనాన్ని మీరు చూడండి లూకాస్ వార్తలో దేవుడు మనల్ని పిలిచిన పిలుపును రాస్తూ ఒక శ్రేష్టమైన లేఖన భాగాన్ని మన కొరకు దాచించి దేవుడు లూకాస్ వార్త ఇది జకరియా గారికి పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత చెప్తున్న ఒక గొప్ప సారాంశం అండి లూకాస్ వార్త ఒకటవ అధ్యాయంలో చాలా పెద్ద లేఖనం కాంప్లెక్స్ గా ఉంటుంది ఒక ఏడెనిమిది ఎనిమిది వాక్యాలు ఒకే దగ్గర తెలుగులో రాయబడేసరికి ఆ ఎక్కువగా తీసుకోం కానీ ఆ వాక్యాల మధ్య ఒక అద్భుతమైన వాక్యం మన కొరకు దాచబడి ఉన్నది మీరు చూడాలి లోకస్ వార్త ఒకటో అధ్యాయము అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఐదు వచనాలు మనం కలిసి రాస్తున్నాయి కదా అందులో కొన్ని వాక్యాలు చూడండి నేను ఎక్కడి నుంచి అవుతున్నానంటే తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును రెండో భాగం చూడండి ఇప్పుడు అందులో మనము శత్రువుల చేతు నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసినాను అంటే రక్షణ మన దగ్గరికి వచ్చిన ఉద్దేశంలో అంటే పర్పస్ దేవుని ఉద్దేశాన్ని చెప్తున్నాడు అంటే మనం ఒక మంచి స్థితిని పొందుకోవడం అనేది అందరం కోరుకుంటున్నామండి ఎందుకు మనకు ఆ మరణం తర్వాత జీవితం కావాలి అంటే ఈ భూ సంబంధమైన వాటి అన్నిటి నుంచి విడుదల ఇక రోగాలు నొప్పులు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు సమా ఈ స్థితి నుంచి విడుదల కానీ దేవునికి మాత్రం మన రక్షణ ఇంకా శ్రేష్టమైన భావం ఉన్నది అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది పరిశుద్ధముగాను నీతిగాను సేవించుటకు రక్షణ మా దగ్గరకు వచ్చింది ప్రియమైన వర్ల నిజాయితీగా చెప్పనండి ఈ రెండు వెళ్ళిపోయాయండి ఈరోజున సగటు క్రైస్తవ జీవితంలో నుంచి అందరూ రక్షణలో ఉన్నారు ప్రేమ అయిన కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నారు కానీ ఆ కోట్ల సంఖ్యలో వేరే వాళ్ళ గురించి ఎందుకు నా జీవితాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తాను నేను చాలా భారంతో వెతుక్కోవాల్సినవి నా రక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోయాను ఖచ్చితంగా అక్కడ రాయబడిందండి ఒకటి పరిశుద్ధత ఇంకొకటి నీటి నూతన నిబంధన మొత్తం ఈ రెండింటి గురించి మాట్లాడింది ప్రేమైన ఒక క్రైస్తవుడు ఈ రెండింటిని వెతుకుంటున్నాడు అనంటే తన రక్షణను లక్ష్య పెడుతున్నట్లు ఈ రెండింటిని కాకుండా ఇంకేదైనా వెతుక్కుంటున్నా అతడు తన రక్షణను నిర్లక్ష్య పెడుతున్నట్లు నేను తీర్పు తీర్చుతున్నాను అండి వాక్యాన్ని బట్టి ఎందుకనంటే ఈ రెండు కాకుండా మనం చాలా వెతుకుతున్నాం మనకు తెలియకుండానే ఒకవేళ నా వాక్యం మిమ్మల్ని తీర్పు తీర్చు తీర్చుండచ్చు ఈ సమయంలో కానీ అయితే అలానే రాయబడింది అని ఏమీ లేక మీరు ఎంతమంది వింటున్న నాకు తెలియదు ఎంతమంది గ్రహించడానికి మీరు సిద్ధపడ్డారు కూడా నాకు తెలియదు కానీ లేఖనం మాత్రం స్పష్టంగా చాలా అరమరిక లేకుండా మనతో చెప్తుంది పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించుటకు రక్షణ మన జీవితంలోనికి వచ్చింది ప్రియమైన వార్త అందుకోసమే పరిశుద్ధతను లోతుగా ధ్యానిస్తుంది గతించిన వారాలు మనం గుర్తు చేసుకున్న బలమైన సంగతులను జ్ఞాపకం చేసుకోగలిగితే పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరినూ చూడలేడు అది మనం మర్చిపోకూడదు రెండో వాక్యం మనం ఏం నేర్చుకున్నాం అంటే పరిశుద్ధతను బట్టి పరిశుద్ధతను యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించే నిత్య జీవంగా మనం భావించాలి పరిశుద్ధతని నిత్య జీవాన్ని పరిశుద్ధతని వేరు చేసి మనము కొత్త నిబంధనలు చూడలేము నాకు పరిశుద్ధత సంబంధం లేదు ఒకరోజు నేను ఇక టికెట్ తీసుకున్నాను నా బాప్తీసం ప్రాపర్గా తీసుకున్నాను ఒక బలమైన సేవకులు యథార్థంగా సత్యంగా బోధించే వాళ్ళ చేతులతోనే నేను బాప్తీసం తీసుకున్నాను నేను జాయిన్ అయిన చదువు చింతది లేకపోతే నేను చేసిన గొప్ప కార్యాలు ఇలాంటి ఇల్లు చాలా ఉంటుందండి మన దగ్గర ఎందుకంటే మన జాబితా అలాంటిది మరి కానీ ఉన్నంత మాత్రాన ప్రియమైన వాళ్ళరా నిత్య జీవంలో మనం ఉంటామని మీరు అనుకోకూడదు ఎందుకంటే నిత్య జీవం అనేది పరిశుద్ధతతో నిండింది కొన్ని వాక్యాలు చదువుదామంటే నూతన నిబంధన ఏం మాట్లాడుతుంది పరిశుద్ధత గురించి ఆ తర్వాత పాత నిబంధనలను అసలు దేవుని యొక్క క్యారెక్టర్ని ఈరోజు చూద్దాం ప్రేమైన వాళ్ళ పరిశుద్ధత విషయంలో మనం కొంచెం ఇంక కొంచెం లోతు నడవాల్సిన బాగా ఉంది కనుక ఈ రోజు నుంచి కొంచెం బలంగా నడి బలమైన సంగతులు ముందుకు తీసుకొని వస్తారు కొన్ని వాక్యాలు చూడండి దేవుని లేఖనం ఏం చెబుతుందో దయచేసి మీరు చూడగలిగితే యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం ముందుగా ఈ మాట దగ్గర నుంచి ప్రారంభిద్దాం ప్రేమ అసలు దేవుడు ఆహ్వానిస్తున్న మహిమ స్థితి ఏ ఉంది ఎలా ఉంది అసలు దానికి సంబంధించిన లేఖనాలను మనం మాట్లాడుకుందాం సార్ దాని దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఇది చూద్దాం ఇది చూద్దాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయం మన పిలుపు ఇంకా స్పష్టంగా ఇక్కడ రాయబడింది ఒక మాట ఇరవై ఆరవ అధ్యాయము ఇది కూడా పెద్ద మాట పదహారు పద్దెనిమిది వాక్యాలు కలిసి ఉన్నాయి చూడండి మన పిలిపి ఇక్కడ రాయబడింది ఉపస్తుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదో వాక్యాన్ని నేను చదువుతున్నాను మధ్య భాగంలో ఎక్కడి నుంచి అంటే వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొద్దునట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి ఎద్దకు పంపేదనని చెప్పాను అన్యులకి పౌలు గారిని పంపిస్తున్న భాగం గురించి అగ్రిపరాజుతో మాట్లాడుతున్నాడు నా పిలుపుని మీతో చెప్తున్నాను నన్ను ఎందుకు దేవుడు ఎన్నిక చేసుకున్నాడు అన్య జనులను పిలుచుటకు ఎందులోకి పిలవడానికంటే ఇగో చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి ఆ తర్వాత సాతాన అధికారంలో ఉన్నవారిని దేవుని అధికారంలోనికి పిలుచుటకు అంతేకాదు పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలు పొందుటకు వారిని నేను పిలవడానికి పంపబడ్డాను అది నా పిలుపు అని ఆయనతో చెప్పుకుంటున్నాడు ఈ ఈ నేను చదివిన ఈ లేఖన భాగంలో మన కాలయం కూడా ఉంది ఏంటి అంటే పరిశుద్ధపరచబడిన వారికి ఏర్పాటు చేసిన సాక్ష్యం స్వాస్థ్యం ఉంది కదా అందులో మనం కూడా పాలివారం కావాలి గురి వాళ్ళ అంటే మనం మరణం తర్వాత జాయిన్ అవ్వబోతున్న ఒక సమూహం ఏమిటి అంటే పరిశుద్ధపరచబడిన వారు వారి కోసం దేవుడు ఏర్పాటు చేసిన స్వాస్థ్యంలోనికి మనం కూడా ప్రవేశించబోతున్నాం అయితే ఆ ప్రవేశించబోతున్న స్వాస్థ్యం ఎలా ఉంటుంది అసలు ఏముంటుంది ఆ స్వాస్థ్యంలో ఏమండి అందరికీ చాలా ఇష్టంగా ఫేమస్గా ఈరోజు ఉన్న క్రిస్టియన్లో బాగా ఫేమస్ అయిన వర్డ్ ఏమిటి అని అంటే అక్కడ బాధలు ఉండవు నొప్పులు ఉండవు కన్నీళ్ళు ఉండవు ఆ ఇబ్బందులు ఉండవు ప్రతి బాష్ప బిందు దేవుడు తుడుస్తాడు ఇది చాలా ఫేమస్ అయిందండి వరల్డ్ ప్రకటన గ్రంథంలో ఉన్నది అది ఒకసారి చెప్పబడింది అండి అది ఒకసారి చెప్పబడింది కానీ దానికంటే పలుమార్లు చెప్పబడింది ఇంకొకటి ఉన్నది ప్రయమైన వల్ల మీకు తెలిసిపోయింది అదేదో పరిశుద్ధత అయిందండి మనం ప్రవేశించబోతున్న ఆ స్వాస్థ్యంలో ఉండబోయేదంతా ఏమిటి అంటే పరిశుద్ధత హోలీనెస్ దానికి సంబంధించిన లేఖనాలు చదువుదాం బైబుల్లో ఎలా మాట్లాడుతున్నాయో అసలు ఆ వర్డ్ ని వేరు చేసి చూడలేదు తెలుసా అండి మీరు చూడండి ఒకసారి అపోసుల కార్య అది యోహాన స్వార్థ పదిహేడవ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే పరిశుద్ధులందరూ పాలు పొందబోతున్న ఆ స్వాస్థ్యంలో ఉండబోతున్నది ఏమిటి అంటే ఇక్కడ నుంచి మొదలు పెడదాం యోహాన స్వార్థ పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం వచనం నేను చదువుతున్నాను నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చుచున్నాను ఆ స్వాస్థ్యంలోనికి ఈయన కూడా వెళ్తున్నాడు వాళ్ళ ఎందుకంటే దాని కొరకే మనల్ని పిలవడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడు ఆ పిలుపు ముగింపుకు చేరుకున్నది ఇక నేను ఇక్కడ వీళ్ళని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాను అలానే ముందే చెప్పాడండి శిష్యులతో మీరేమీ అధైర్యపడవద్దు మీ హృదయములను కలవరపడని యకుడి నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరుస్తున్నాను ఏం చేస్తాను నేను స్థలంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మళ్ళీ నేను వస్తాను ఒక స్థలం గురించే మాట్లాడుతున్నారు ఒక స్వాస్థ్యం గురించే మాట్లాడుతున్నారు ఆ స్వాస్థ్యంలో ఉన్నది ఆ నేను ఇప్పుడు వీళ్ళని లోకంలో వదిలిపెట్టి అక్కడికి వస్తున్నానని చెప్పిన తర్వాత ఆయన ప్రేరులో వాడిన పదం చూడండి ప్రియమైన పరిశుద్ధుడవైన తండ్రి ఏమన్నా ఆ స్వాస్థ్యంలో తండ్రి ఉన్నాడు ప్రియమేనా అర్ల కానీ ఆ తండ్రిని గురించి ఖచ్చితంగా ప్రభు వారు మెన్షన్ చేస్తున్న పదం మీరు చూడగలిగితే ఆయన పరిశుద్ధుడు అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామని ఆ స్వాస్థ్యంలో ఉన్న వాళ్ళ గురించి ఆయన పరిశుద్ధుడు మార్కుశ స్వార్తలు ఇప్పుడు మీరు చూడండి ఇంకొక మాట మార్కు వార్త ఒకటవ అధ్యాయం మార్కుశ వార్త ఒకటవ అధ్యాయంలో మీరు చూడగలిగితే యేసుక్రీస్తు వారిని దయ్యములు ఎదుర్కొన్న సందర్భం జరిగిందండి మార్గస్ వార్తలు మొదటిసారిగా రాయబడిన సందర్భం ఇది ఫస్ట్ ఫస్ట్ ఎన్కౌంటర్ అనుకోండి దయ్యములు ప్రభువుకు ఎదురుపడిన సందర్భం అప్పుడు ఆ స్వాస్థ్యంలో ఆయనను కలిగిన దేవునిగా ఎరిగిన ఆ దయ్యముల సమూహము ఏమని మాట్లాడుతుందో మనం చూడగలిగితే మార్కుస్ వార్త ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి చూడండి ఇరవై నాలుగవ వచనం నజర నజరేయుడ యేసు మాతో నీకేమి మమ్మను నశింపజేయుటకు వచ్చితవా నీవెవడవో నాకు తెలి నాకు తెలియను నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసేను ఏమండి ఆ స్వాస్థ్యంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు రోజు యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధుడుగానే ఉన్నాడు ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మాట్లాడితే ఆయన గురించి ఒక వాక్యం మనం చూడనవసరం లేదు ఆయన టైటిల్ ఆయన నామం గుర్తు చేసుకుంటే చాలు పరిశుద్ధుడు పోనీ వీళ్ళు మాత్రమే పరిశుద్ధులుగా ఉన్నారు మిగిలిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉండనవసరం అవసరం లేదు అని అంటే ఇంకొన్ని లేఖనాలు మనం చూడాలి ప్రియమైన వాళ్ళు ఎందుకంటే పరిశుద్ధత అన్న పదం మన మైండ్లో నుంచి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మసకబారుతుందండి ఆ ఇంకా వేరే వేరే వాటిని వెతుక్కుంటున్నాం నేను అవి మీరు ప్రేమను వెతుక్కుంటు ఉండొచ్చు కనికరాన్ని వెతుకు నేను మంచి కనికరంతో ఉండాలి నేను మంచి సమాధానంతో ఉండాలి నేను మృదు స్వభావంతో ఉండాలి ఇవన్నీ నేను చెడ్డమని చెప్పడానికి నేను ప్రయత్నం చేయను అసలు అవి మంచివే వాటికంటే ఇంకొక గొప్ప గుణం ఉన్నది మనం దేవుని కనపరచవలసింది దాని గురించి మనం మాట్లాడుకోవాలండి ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం ఏం కాదు దాన్ని సంపూర్తి చేయవలసిన పని మనకు అప్పగించబడింది ఇంకొన్ని లేఖనాలు చూడండి ఏమైనా మాట్లాడుతున్నాయి మీరు చూడగలిగితే ఇదే మార్కుశ వార్త ఎనిమిదవ అధ్యాయంలో మీరు చూడండి మార్కుశ వార్త ఎనిమిదవ అధ్యాయం మార్కుస్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ లేఖనాన్ని మీ వినికిలో చదువుతున్నాను చూడండి మార్కుశ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిది వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడిని గుర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను అక్కడ ఉన్నది కూడా చూడండి ప్రియమైన వాళ్ళ ఉన్న దూత దూతల సంభవం గురించి కూడా ప్రస్తావనలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధ దూతలు ఏమండి అక్కడ ఉన్న పర్సన్స్ ఏనండి మనం మాట్లాడుకుంటుంది అక్కడ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుకుంటుంది అదే దేవుడి శక్తి అని ఇప్పుడు మన టర్ములోనికి అర్థం కావాలని నేను బీయింగ్ గా తీసుకొస్తున్నాను కానీ ఎవ్వరి గురించి ప్రస్తావన జరుగుతున్నా మరి ముందున్న పదాన్ని మీరు పర్టికులర్ గా చూస్తున్నారా పరిశుద్ధ తండ్రి పరిశుద్ధుడు నువ్వు దేవుని యేసుక్రీస్తుని సంబోధన పరిశుద్ధాత్మ పరిశుద్ధ దూతలు ఇక్కడితో నవ్వలేదు ప్రియమేనా ఆ స్వాస్థంలోనికి ప్రవేశించిన భక్తులను కూడా ప్రవక్తలను కూడా బైబిల్లో నూతన నిబంధనలు ఏ పదం రాయబడిందంటే పరిశుద్ధ ప్రవక్తలు ఆ పదాలు కూడా ఉన్నాయి ప్రియమైన వాళ్ళు చూస్తారు ఆ మాటను కూడా మీరు చూడండి ఆ పుస్తక కార్యములు ఆ మూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము మీరు చూడగలిగితే ఇరవై ఒకటవ వాక్యాన్ని నేను చదువుతున్నాను చూడండి అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోకవాసి అయినట అవశ్యకము తప్పనిసరి ఇక్కడ కూడా చూడండి మీరు ఆ స్వాస్థ్యంలో ఉన్న ప్రతి వారిని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒక్క పదాన్ని మాత్రమే దేవుడు బలంగా వాడుతున్నాడు ఆ పదమే పరిశుద్ధత ఈరోజు మీరు నేను ఎంత పరిశుద్ధతను వెతుకుతున్నాము ఎందుకంటే మనకు రక్షణను ఇచ్చిన దాంట్లో దేవుడు పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప నిమిత్తము ఈ రక్షణ మనకు కలగజేసాను ప్రశ్నిస్తుందంత మాత్రాన నేను బయట ఉన్నానని కాదు కానీ మన ఒకే విశ్వాసంలో పెట్టి దేవుడు తన వాక్యం చేత మిమ్ములను నన్ను అందరిని అడుగుతున్నాడు మనం సిద్ధపడుతున్నాము ఆ పరిశుద్ధతకి బాగా బాగా పెట్టుకోవాల్సిన అంశం ప్రియమైన వాళ్ళ దేవుని దక్కని పెట్టుకొని యషయ గ్రంథం చదువుతున్నప్పుడు అండి మొదటి అధ్యాయంలో ఐదు అధ్యాయాల సారాంశం ఎలా ఉంటుందంటే ఒక విధంగా అంటే యశాయ ప్రవక్త అప్పుడున్న ఇస్రాయల్ అందరికంటే కొంచెం బెటర్ గానే ఫీల్ అవుతుంటాడండి అందుకోసం మొదట అధ్యాయం మొదలు పెట్టడమే ఆకాశం ఆలకించు భూమి చెవియొగ్గుము ఇదిగో నేను నా పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసి ఉన్నాను నా మీద తిరగబడి ఉన్నారన్న తర్వాత ఇక తిరగబడిన వాళ్ళందరినీ ఏ విధంగా దేవుని తరపున వచ్చిస్తాడో తెలుసా సర్ప సంతానం అన్న మొదలు పెట్టేస్తాడు ప్రియమైన మీరు చెరుపు చేయి పిల్లలు మీరు మంచి వాళ్ళు కదా ఏమంటే విపరీతంగా ఒక విధంగా ఒకటా అధ్యాయం మొత్తం వాళ్ళ మీద తీర్పు ఆరోపణ ఉంటుందండి ఇప్పటికైనా వచ్చి నా యుద్ధ సమాధాన పడండి ఒక విధంగా ఆరోపణలు చేస్తాడు అలానే వదిలే రెండు మూడు నాలుగు ఐదు అధ్యాయాలకు వెళ్ళేసరికి అందరిని అండి అక్కడ ఉన్న మిగిలిన రాజుల సమూహాలను అన్నిటి అంటారు కానీ ఆరో అధ్యాయంలోకి వచ్చేసరికి మాత్రం స్టోరీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది ప్రియమైన ఆలారు ఏ విధంగా ఉందో మీరు చూడగలిగితే యశా గ్రంథం ఆరో అధ్యాయంలో మీరు చూడండి ఈరోజు మనము పరిచయం చేసుకోబోతుంది ఏ విషయాన్ని అంటే దేవుణ్ణిలో ఉన్న పరిశుద్ధతకు సంబంధించిన వెలుగును మనం పొందుకోవాలి ప్రియమైన ఆలార మనకు చాలా అవసరం ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చి అడిగారండి నువ్వు చాలా బోధ చేస్తున్నావు కదా మా బోధకు నీ బోధకు చాలా వ్యత్యాసం ఉంది కదా మేమైతే ధర్మశాస్త్రంలో చాలా పట్టు సాధించాం నువ్వు మాత్రం మా దగ్గర ఎవరి దగ్గర మా మా ఆ స్కూల్లో నువ్వు ఎక్కడ జాయిన్ అట్టు జాయిన్ అయినట్టుగా కూడా లేవు అసలు మరి ఇంతగా బోధిస్తున్నావు కదా అయితే నీకు ఒక ప్రశ్న ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారండి ఆయన ఇప్పుడు ప్రభు చెప్పిన మీరు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఒకటి లేదు అది ఇంకొక దాంతో కలిసి ఉన్నది ప్రధానమైన ఆజ్ఞీయది అని అంటే దేవుణ్ణి ప్రేమించట నేను వల్ల నీ పురుగు ప్రేమించట ఏమండి ధర్మశాస్త్రం ఉపదేశకునికి ఒక విషయం అర్థమైందండి వెంటనే ఉపమానం చెప్పాడు కదా మంచి సమరైన ఉపమానం చెప్పగానే ప్రభు మాట ఏంటంటే నువ్వు వెళ్ళి అలాగూ చేయను అక్కడతో స్టోరీ ఎండ్ అయిపోయింది ప్రేమ వాళ్ళ కానీ మీరు చెప్పండి ఈరోజు మనకు అర్థమైందా దేవుణ్ణి ప్రేమించే విషయం మనకు అర్థమైందా నేనేం కార్నర్స్ చేయటం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మనం వేసుకోవాలి ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించడం మనకు అర్థమైందా ఒక లోతైన విషయం యశాగ్రదం ఆరులో ఉంది ప్రేమేణ వాళ్ళు ఎప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించగలము అనంటే దేవుని పరిశుద్ధతను మనం ఎరిగినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ప్రేమించగలం దేవుని ప్రేమించడం అనేది అండి నాలుగు పాదాల మీద నిలబడ్డది ప్రేమేయణం ఫోర్ పిల్లర్స్ కావాలండి దానికి దేవుణ్ణి ప్రేమించడానికి దేవుణ్ణి మనం ప్రేమించాలి అని అంటే దేవుడు మనల్ని ఎంత క్షమించాడో తెలిస్తేనే మనం ప్రేమించగలమండి దేవుడు ఒకవేళ మనం క్షమించడం క్షమించ అంటే క్షమించేవాడుగా ఉన్నాడని తెలియదు అనుకోండి దేవుణ్ణి మనం ప్రేమించడం ప్రేమైన వాళ్ళ ఒకరోజు ఒక విచిత్రమైన ప్రార్థన చేసుకున్నానండి ఇది మీతో చెప్పాలి నేను నేను అడిగిన ప్రార్థన ఏమిటంటే ఈరోజు దేవా నువ్వు నిజమైన దేవుడు అని నేను క్రైస్తవనికి వచ్చి నేను తెలుసుకున్నాను నిజానా ప్రేమైన వాళ్ళు నా ప్రార్థన ఏమిటంటే లోకంలో ఉన్న దేవుళ్ళ కంటే నీవే నిజమైన దేవుడు అని నేను ఎలా ఎరగాలి నేను లోకంలో ఉన్న ఇతర మతాల్లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు చాలా విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ వాళ్లకు గ్రంథాలు ఉన్నాయి వాళ్లకు బోధలు ఉన్నాయి వాళ్లకు మంచి మంచి వక్తలు ఉన్నారు వాళ్ళు కూడా లోకపు సాదృశ్యాలను తీసుకొని గొప్ప గొప్పగా ఎన్నెన్నో చెప్తున్నారండి నా నా ప్రశ్న ఏమి ఎదుర్కొన్నాను నేను ప్రార్థన లాంటి దేవుని దగ్గర ఇప్పుడు నువ్వే నిజమైన దేవుడవు వాళ్ళు కాదు అని నేను ఒక నిర్ధారణకి ఎలా రాగాలి నా మనసుకు వచ్చింది ఒకే ఒక తలంపు ప్రియమైన వాళ్ళ నేను చెప్తుంది నిజంగా మీరు అంగీకరించవచ్చు అది నేను నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అన్న కన్క్లూజన్ నేను రావడానికి కారణం ఏమిటి అని అంటే నేను పొందుకున్న క్షమాపణ ఒక్కటే నాకు రుజువుగా ఉన్నదండి నేను లోక సంబంధమైన వాళ్ళని ఇక్కడ లేను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విమర్శింపబడి ఉన్నారు అంతకు తీర్పు సిద్ధపడిపోయారు కానీ వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే వాళ్ళు ఎవ్వరు కూడా మానవాళి చేసిన పాపములను క్షమించటకి ఏమీ వేరు ప్రేమ అయిన వాళ్ళ అందుకోసమేనండి వాళ్ళ భక్తి ఆరాధనలు వేరుగా ఉన్నాయి ఒక క్రైస్తవునిగా నా భక్తి ఆరాధన బైబుల్ నుంచి వేరుగా ఉండాలి నేను ప్రేమించాలి దేవుణ్ణి లోకంలో మనం ప్రేమించకపోయినా పర్వాలేదండి అవసరాలకు దేవుని ఆశ్రయిస్తే చాలు చాలా వ్యత్యాసం ప్రేమైన వాళ్ళ లోకపు ఆరాధనకి ఒక బైబుల్ సంబంధమైన క్రైస్తవుని ఆరాధనకి ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే ప్రేమ వస్తుందండి కానీ ఈ ప్రేమను మీరు నేను ఎరగాలి అంటే మాత్రం దేవుణ్ణి మనం ప్రేమించాలి ఒక వెలుగేం కావాలి అంటే ముందు ఆయన మనల్ని ఎంత క్షమించాడో మనకు తెలియాలండి అసలు ఆయన మనల్ని ఎంత క్షమించాడో తెలియాలి అని అంటే మనకి ఇంకొకటి ఏం తెలియాలంటే అసలు మనం ఎంత పాపలో మనకు తెలియాలి అంతే కదండి మన పాపం మీద మనం మన మన చీకటి జీవితం మీద మన దుష్ట జీవితం మీద మనకు వెలుగు లేదనుకోండి మనం ఎందుకు క్షమాపణలు కోరుకుంటాం చెప్పండి దేవుడు మనం ఎంత పాపంలో మనకు తెలియాలి అనంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలియాలి ప్రేమ అయిన వాళ్ళ దేవుని ప్రేమించడం అనేది ఒక నాలుగు స్తంభాల మీద ఎందుకు ఉంది అంటున్నాను అంటే మొదటిది ఏమిటంటే దేవుని పరిశుద్ధత మనకు తెలియాలి దేవుడు ఎంత హోలీ పర్సన్ మనకు అర్థమవుతానండి మనం ఎంత సీన్నర మనకు అర్థమవుతుంది ఇది రెండవ పాదం మనం ఎంత పాపలో మనకు అర్థమైతే అప్పుడు మాత్రమే క్షమాపణను మనం అడగగలం ప్రేమ ఇది మూడవ అయితే మన క్షమాపణ పొందుకున్న స్థాయిని బట్టే దేవుని మీద మన మనసు ప్రేమలోనే వెళ్తుందండి అవి వచ్చిన కుమారుని సందర్భంలో అద్భుతంగా కనపడే విషయం అదే ఉంటుంది ప్రేమైన వాళ్ళ ముందు ప్రేమించలేదండి వెళ్ళిపోతున్నప్పుడు కుమారుడు అలానే తిరిగి వచ్చిన తర్వాత ప్రేమించడానికి రుజువుగా మీరు ఏం చూపిస్తారు చెప్పండి భజన ఏం చేయలేదండి తండ్రిని గురించి తండ్రి తండ్రితో గొప్ప అంత అంత తండ్రిని పొగిడుతూ అట్లా ఏం చేయలేదు ప్రియమైన వాళ్ళ ఒక విధంగా చెప్పాలి అని అంటే లోపలికి రావడానికి కూడా ఆలోచించేంత దూరంగా నిలబడిపోయాడు దగ్గరికి వచ్చి కూడా ఎందుకంటే అర్థమైందండి తన తండ్రి స్థాయి తన స్థాయి యశ గ్రంథంలో కూడా ఆ సంభాషణ ఉన్నది ప్రిమేనవల్లార్ యశ్ అన్నిటి మీద అయ్యో మీకు శ్రమ మీకు శ్రమ మీకు శ్రమ అని అన్ని రాజ్యాల గురించి చెబుతూ ఇక ఇస్రాయల్ దగ్గరికి రాగానే చూస్తున్నాడు అంత అయిపోయింది ఇస్రాయల్ గురించి కూడా ఐదో అధ్యాయంలో ద్రాక్ష వల్లిని తీసుకొచ్చి దేవుడు నాటాడు మీరు కారు ద్రాక్ష కాశారు మీకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు ఇక అంత అంత సమరకు అయిపోతుందండి సారాంశం అయిపోయిన తర్వాత ఇక దేవుని వైపు చూస్తాడు ప్రిమేనా అల్లార ఆరో అధ్యాయంలో ఆ కాంటాక్ట్స్ కూడా ఎలా రాయబడింది అంటే మొదటి వచ్చిన చూడండి రాజైన ఉజ్జయ మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయము నిండుకొని ఉండడం ఎందుకు చూస్తున్నాడు అని అంటే ఆల్మోస్ట్ ప్రియమైన వాళ్ళరా ఈ సందర్భంలో తీసుకుంటే ఎలా ఉందంటే ఉజ్జయాతోనే ఇక ఇషరా శకం ఇక ముగిసిపోయిందేమన్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే మీరు చదవగలిగితే ఆయన గురించి మీరు తర్వాత చూసుకోవచ్చు దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యయంలో ఉంటుంది ఆయన స్టోరీ అంతా చాలా యథార్థవంతుడు ఉంటాడండి ప్రారంభంలో ముగ్గింపులో గర్వంతో తొలగిపోతాడు ప్రియమైన వాళ్ళ గర్వంతో తొలగిపోతాడు కుష్టి వచ్చేసి చనిపోతాడండి దేవుడు మొత్తినందుకు ఏమంటే ఉజయ వైభవం తర్వాత ఇక దేవుని మహిమను ఇస్రాయల్ మధ్య కనపరచుటకి ఇంకొక రాజు లేడన్నటువంటి కన్క్లూజన్ వచ్చి యషయ్య గారు పైకి చూస్తున్నారండి దేవుని వైపు ప్లాట్ఫామ్ అందుకే ఉంది అక్కడ ఆ సందర్భం యషయ్ ఎండింగ్ ఉజయ ఇంకా అయిపోయింది మరి ఇస్రాయల్ల మధ్య దేవుని మహిమను కనపరచుటకు మరి ఎవరు ఆ జనాంగాన్ని ఏలేదు దేవుని తరపున చూసినప్పుడు అయ్యో దేవుని మహిమపరచే పరిస్థితి ఏంటి అని ఆకాశం వైపు చూడగానే అప్పుడు ఒక అద్భుతమైన దర్శనం ఏషే గారు ఎదుర్కొన్నారు అదే దేవుని దర్శనం ప్రియమైన వాళ్ళరా ఆయన తలంచుకున్నాడట నేను దేవుని ఎదుర్కొంటున్న ఏం చూడగలుగుతున్నాడు అని అంటే జీరో చేంజ్ అండి దేవుని మహిమలో ఎట్టి మార్పు కూడా లేదు ఒక వ్యక్తిని బట్టి దేవునికి మహిమ కాదు ప్రియమైన వాళ్ళరా దేవుడు మహిమ ప్రభావుడు అంటే ఆయనను బట్టి ఆయనకు మహిమ ఆయన దేవుని స్థితిని చూడగానే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానములు జరుగుతున్నవి ఆ స్థితి చూడగానే వెంటనే ఏషియా గారికి వచ్చిన ఏమిటి అంటే నేను అపవిత్రమైన పెదవులకు కలవాడను దగ్గర అయ్యాడా దూరం అయ్యాడా చెప్పండి ఒక చెప్తాను ప్రిమేనా కొంచెం హార్డ్గా ఉందండి ఇది ఈవెన్ నేను యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడ్డాను ఇది నేను చెప్పినప్పుడు నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడానికి కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈవెన్ చర్చ్ మీరు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ దేవుడు పరిశుద్ధుడు అని అర్థం అవుతున్న కొద్ది మనం దూరం అవుతామండి దగ్గర హోము కొంచెం కష్టంగా ఉంటుందండి ప్రభు ఏర్పరచుకుంటున్నాడండి యోహాన్ బాప్తీష్ని తీసుకొని బయటికి రాగానే ఇక వెళ్తున్నాడు వెళ్తుండగానే ఆ ఆంధ్రయ మొదటగా చూస్తాడు యోహన్ అడుగుతారు యోహాను చెప్తాడు ఏదో లోకపాపములను మోసుకొని పోవు గొర్రె కానీ ఆయన వెంబడించడం కానీ ఇక వెం వెంబడిస్తుంటారు ప్రేమ ఆంధ్రయ్య పేతు అలా వెంబడిస్తుంటారు ఒక్క స్వార్థలో యోహాను యాకోబులను కూడా పిలుస్తాడు ఇదిగో రండి నేను మనుషులను పట్టు జాలం చేస్తానని పిలుచుకుంటాడు అదే లోక స్వార్థలోనికి రాగలిగితే పరిచయం ఎలా ఉంటుంది అని అంటే ఆ పేతురు అంటే పడవ మునిగిపోతుంది ప్రేమే అలా ప్రభు ప్రమేయం లేకుండా వెళ్ళి చేపలు పడ్డానికి వెళ్ళిపోతారు పడవ మునుగుతున్నప్పుడు ఆ ఆ సారీ ప్రభు మునుగుతున్న విషయం కాదు సార్ చూడండి లోక స్వార్థ ఐదో అధ్యాయం నాకు తెలిసే అది చేపలు పట్టే సందర్భం మిస్ అయ్యాను కొంచెం లుకస్ వార్త ఐదవ అధ్యాయంలో మీరు చూడగలిగితే లుకస్ వార్త ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము మొదటి వచనం చూద్దాం చూడండి జన సమూహము దేవుని వాక్యం వినిచు ఆయన ఆయన మీద పడుచుండగా ఆయన గన్న సరేతు సము సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు ఉన్న రెండు దోణులను చూచను జాలర్లు వాటిలో నుండి తమ దిగి తమ వలలను కడుగుచుండాలి సందర్భం ఏమిటంటే రాతంతా వెళ్ళారు వాళ్ళకు దొరకలేదు ప్రభువు ఆ బోధ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి ఇవ్వదండి నేను చేపలు పట్టడానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తానన్న తర్వాత మనకు తెలుసు విస్తారమైన చేపలు పట్టారు ఆ వల పిగిలిపోయేంత అయిపోయింది ఐదో వచనంలో ఆరో వచనం వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోతుండగా వారు వేరొక దోణుల్లోనూ ఉన్న తమ పాలువారు తమకు వచ్చి సహాయం చేయాలని సంగలు చేసిరి వారు వచ్చి రెండు దోణులను మునుగునట్లు నట్లు నింపిరి ఎనిమిదో వచనం చూడండి కేర్ఫుల్ గా సీమాను అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను ఫస్ట్ టైం మీటింగ్ ఎలా ఉందో నాకు తెలియదు అండి పేతరు గారు మైండ్ లో గారు గారు అన్న పిలిచాడు ఇదిగో లోక పాపమును తీసుకొని పో గొరె పిల్లలను వెంటనే ఫాలో అయిపోయారని వెంటనే ఆయనతో సాగిపోతున్నారు ఈ సందర్భం జరిగిన తర్వాత ఒక అద్భుతమైన పదం రాస్తున్నాడు పితృడు తన జీవితంలో నుంచి నేను పాపాత్ముడను నన్ను వదిలిపోము అది మనం బాగా టచ్ అవ్వాలండి మన హృదయంలో మన హృదయాన్ని తాకాలి దేవునికి మనం దగ్గర అవుతున్నప్పుడు ప్రేమ వాళ్ళరా దేవునికి మనం దగ్గర అవుతున్నప్పుడు మన అంతరంగంలో నుంచి బయటకు వచ్చేటువంటి ఆ ప్రవర్తన ఏమిటి అని అంటే నేను పాపాత్ముడును నా ఇద్దరు నుండి వెళ్ళిపోకపోవా మనకి ఎలా ఉంటుందంటే దగ్గర అవ్వాలి కదా దగ్గర వాలి కదా నేను అదే చెప్తున్నాను ప్రేమైన వాళ్ళ దేవుని పరిశుద్ధతను ఆశ్రయించకుండా దేవుని దగ్గరికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ మీరు చూడండి పాత నిబంధన కాలం నుంచి భక్తులను ఆ వరకు మీరు సాగితేనండి ప్రతి ప్రవక్త దేవుని ఎదుర్కొన్నప్పుడు అండి వాళ్ళు వాళ్ళ దుమ్ములో దుమ్ములో ముఖం పెట్టేసుకున్నారు ప్రియమైన వాళ్ళ మొత్తం సాష్టాంగ పడిపోయిన సందర్భాలు ఏమండి ఆయన ఆయన ప్రభావ దర్శనము చూడలేక ముఖము కప్పుకున్న సందర్భం అవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే దేవుని పరిశుద్ధతను ఎదుర్కొన్నప్పుడు మన జీవితంలో మనం కనపడవలసింది ఏంటి అంటే మన పాపకు స్థితి ఈరోజు దేవుని పరిశుద్ధతను సంవత్సరం సంవత్సరం విశ్వాసం ఎదుగుతూ మనం ఏ విధంగా తెలుసుకుంటున్నాం మనకు చాలా దగ్గర స్నేహితుడు అయిపోతున్నాడు కదండి స్నేహితుడు అన్న పదము బైబిల్లో ఉన్న పదమే కానీ నేను చెప్తుంది లోక స్నేహితులా అయిపోతున్నాడు ప్రేమైన వాళ్ళ దేవుడి ఇప్పుడు కానీ ఒకనాడు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు దేవుని అలా చూడలేదండి దేవుని పరిశుద్ధత కొలమానంలో అండి వారు ఎంత భీతి చెందారు అంటే దేవునికి మన ఊహకు కూడా అందనంత ఉన్నతమైన స్థితి ప్రేమైన వర్లాల దేవుని పరిశుద్ధత అనేది అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా సువార్థను ప్రకటిస్తున్నప్పుడు సేవకుడు చెప్పిన మాట నన్ను బాగా ఆలోచింపజేసిందండి ఆయన బోధ మొదలు పెట్టగానే ఆశ్చర్యకరమైన సంగతుల కంటే మీద ప్రసంగం లాంటి ప్రసంగం నిజంగా ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పండి మొదటిసారి అలాంటిది మనం వింటేనండి అబ్బ్రపడిపోతాం ఈరోజు మనం కూడా యూట్యూబ్ లో చూడండి ఒక శర్మ అద్భుతంగా ఉన్న వెంటనే ఒక నాలుగైదు రిఫర్ చేస్తా ఉండే ఆయనని ఇంకే ఉన్నాయి ఇంకే ఉన్నాయి ఇంకే ఉన్నాయి వాళ్ళు కూడా అలానే చేశారు ఒక అద్భుతమైన స్వార్థ వినగానే ఈయనంటి ఇంత ఆశ్చర్యకరంగా బోధిస్తున్నాడు ఈయనకు దయ్యములు లోపడుతున్నాయి స్వస్థతల్లో జరుగుతున్నాయి అన్నీ చూడగానండి ఓ అనేక జన సమూహంలో ఆయన వెంబడించేశారు ఐదు వేలు నాలుగు వేలు చాలా మంది ప్రేమ అయిన వాళ్ళ మూడు రోజులు జరిగాయి ఏడు రోజులు జరిగాయి అద్భుతంగా జరుగుతున్నాయి ఆయన కార్యములకు మితి లేదు సముద్రపు అద్దరు నిండిపోతున్నాయి ఈ ఇక జన సమూహానికి అంతే లేదండి ఏదైనా ఇండియాతో గుమ్మ కూడుకుంటే మనుషులు కూడా లోనకు ప్రవేశించలేనంత ఇరికైపోతుంది పైన కప్పులు వీడదీసి మనుషులను తీసుకురావాల్సినంత ఓ క్రౌడే క్రౌడ్ ప్రేమ అయిన వాళ్ళ కానీ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ప్రభు పరిశుద్ధత బయతికి రావడం మొదలుపెట్టిన తర్వాత దూరం అయిపోవడం ఎక్కువైపోయిన మనుషులు అయిపోయిందండి యోహన్ స్వార్థ ఆరుకు వచ్చేసరికి అండి పన్నెండు మంది మిగిలిపోయారు యోహన్ స్వార్థ పదమూడుకు వెళ్ళిపోయేసరికి పదకొండు మంది మిగిలారండి మత స్వార్థ ఇరవై ఆరు ఇరవై ఏడుకు వచ్చేసరికి ఒక్కడే మిగిలిపోయాడు మీరు చూడగలుగుతున్నారా దేవుడు తన పరిశుద్ధత ప్రభావమును వెలువరిచినప్పుడల్లా మనిషి దూరం అవుతున్నాడు ఎందుకు ఆల్మోస్ట్ కొంచెం నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉన్న టీచింగ్ ఈ రోజు మా కళ్ళ ముందు పెడుతున్నా బ్రదర్ అని అంటే మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం ప్రిమే హోలీనెస్ ని మన ఊహ కందనంత పెద్ద వెలుగులో చూడాలి మనం పరిశుద్ధతని యషయ్ అది చూడగానే అండి ఒకే ఒకటి తన హృదయంలోని తీసుకున్నాడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడును ఎందుకు చూడండి ఈ బాడీ అంతట్లో కళ్ళు ఉన్నాయి చేతులు ఉన్నాయి చాలా ఉన్నాయి ప్రేమైనా అలా ఎందుకు పెదవులని తీసుకున్నాడు ఆ మాట ఉంది కదండి యశాయ గ్రంథం ఆరులోనే చూద్దాం చూడండి అంటున్న మాట మనకు అర్థం కావాలి ఏ విధంగా సంబోధిస్తున్నాడు చూడండి అతను యశాయ గ్రంథము ఆరో అధ్యాయంలో మీరు చూడగలిగితే నాలుగో వచ్చిన మూడు వారు సైన్యములకి అధిపతి యగు యగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు గానములు చేయిచుండేది వారి కంఠ స్వరము వలన గడప కంబుల పునాదులు కదులుచు మందరము ధూపము చేత నిండి ఉండగా వెంటనే ఐదో అంటున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి వాడను ఎందుకు ఇదొకటే ప్రభు ఒక మాట అన్నాడా ధన్యవారు హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను నా నోటి గుండా అపవిత్రమైన మాటలు వచ్చేట కారణం ఏమిటంటే నా హృదయము అపవిత్రమైపోయినది ఇంతకంటే జెన్యున్ కన్ఫ్యూషన్ ఉండదు ప్రియమైన వాళ్ళ దగ్గర మనం మనం ఒప్పుకోలే ఎలా ఉంటుంది అని అంటే రైట్ అండి బట్ మనం ఏం చేస్తామంటే దీన్ని బట్టి ఇది చేశాను దాన్ని బట్టి అది చేశాను దాన్ని బట్టి అది చేశాను దాన్ని బట్టి అది చేశాను అంటే మనం మన అపరాధాన్ని ఒప్పుకుంటాం దానికి కారణాన్ని కూడా జోడిస్తాం ప్రియమైన వాళ్ళ కానీ ఇక్కడ అలా లేదండి గారి ప్రవర్తన తన హృదయాన్ని తీసుకున్నాడు దేవుని పరిశుద్ధత ముందు పెట్టుకోగానే నా హృదయం పాపంతో నిండిపోయిందని ఆయన పరిశుద్ధత వెలువలో నాకు అర్థమైపోయినది వచ్చేవారం ఖచ్చితంగా ఈ మనసు గురించి మాట్లాడుకో మాట్లాడడానికి ప్రార్థనలు పెట్టుకుంటున్నాను ప్రేమేన నేను చాలా నేర్చుకోవాలి నా మనసుని గురించి వచ్చేవారం దేవుడు మనతో మాట్లాడాలని మన హృదయం మన మనసుని గురించి పరిశుద్ధత వెలుగులో ప్రార్థన మీరు కూడా పెట్టండి ప్రేమే అని యష గారి ఈ వెలుగులో ఇది చూసినప్పుడు మనం అది చూడగలుగుతున్నా మళ్ళీ నీ మాట చదువుతున్నాను చూడండి ఐదో వచనం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్యను నివసించి వాడను నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతిను నేను కన్నులారా చూచి తిని అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత ఆ నిప్పు చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను గనక నీవు పాప నీ పాపం మనకు ప్రాయచితమైనను నీ దోషము తొలగిపోయినను అని వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక సమాధానకరమైన మాట ప్రియ ఇప్పుడు నువ్వు పవి పవిత్రుడు అయ్యావు ఈ ఎక్స్పీరియన్సే ఈ ఎక్స్పీరియన్స్ ఏనండి ఈరోజు నుండి రక్షణ చేత దేవుడు మనకి ఇచ్చేసి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ దానికి సంబంధించిన ఒక లేఖనాన్ని మీ వీరికి చదవాలనుకుంటున్నాను చూడండి కొరందీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం కొనదీలకు రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు వచ్చిన నుంచి నేను చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను కొరందీలకు రాస్తున్న మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు మీలో కొందరు వాటి వారే ఇంటిది కానీ అపవిత్రులమైన ఇంటిని ఒక పదంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మ ఎందున మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడి తిరిగి దేవుడు ఇప్పుడు మనల్ని పరిశుద్ధతలోనికి ఆహ్వానించి ఉన్నాడు ప్రియమైన ఇప్పుడు మన మన అనుభవాలు కూడా ఆయన ఆయన దగ్గరవుతున్న వారికి ఏర్పడిన అనుభవాల్లాగా ఉండాలి ఒక మరింత మనం దగ్గరవుతున్న కొద్దీ మన ఒప్పుకోలు కూడా ఒక ఎసెలా ఉండాలి ఒక పేతురులా ఉండాలి ప్రియమైన వాళ్ళ ప్రభావ నేను పాపాత్ముడను నా ఎద్దు నుండి పొమ్ము కానీ ఈరోజు అలా లేదండి ఓకే కృప గొప్పది ప్రియమైన వాళ్ళరా కానీ పాపం విస్తరించవలనని కృపను అంటే నిరర్ధకం చేద్దాం కృపను మనం నిరర్ధకం చేసే విషయం ఎలా ఉంటుంది అంటే కృప మనకు ఆధారంగా ఉంది అని ఈరోజు మన పాపపు స్థితిని బట్టి ఆ పశ్చాత్తం ఉండే స్థితి ఏమీ లేదండి ఈజీ కన్ఫెషన్ ఒకటి వచ్చేసిందండి ఈజీగా సులువుగా ఒప్పుకునే ఒక నోటి వాక్యం ప్రియమైన వాళ్ళ అంతకుమించి మనం తీసుకుంటున్న భారం ఏమీ లేదు హృదయంలో కానీ మన మనం నేర్చుకుంటున్న ఈ పరిశుద్ధులు కావచ్చు పరిశుద్ధ ప్రవక్తలు కావచ్చు వీరి అనుభవాలు వేరుగా ఉన్నాయండి నేను అదొకటి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా ఏంటి వాళ్ళ అనుభవాల్లో అంత గొప్ప మార్పుకు కేంద్రం ఏమిటి ఏంటంటే దేవుని పరిశుద్ధతను వెతుకుట ప్రియమైన వాళ్ళ వాళ్ళ జీవితంలో తీసుకున్న ఒక గొప్ప స్థితి ఈరోజు దేవుని వెతికే క్రమంలో అండి నాకు తెలియకుండానే నేను నేను జారిపోయిన ఒక శోధన ఏమిటి అంటే నా అవసరాలను దేవుడు ఏ విధంగా తీరుస్తాడన్న వెతుకులాట ఎక్కువైందండి నేను నిజాయితీగా ఉండాలి నేను నేను మంచివాణిగా ఉండాలి నేను తప్పు చేయకుండా ఉండాలి ఇక నేను చెడు చూడకుండా ఉండాలి లోకానికి దూరంగా ఉండాలి ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అనంటే నాకు ఇంక దానికి సంబంధించిన ఇంకొక కారణానికి దేవుడు ఇంకొక రకంగా నెరవేర్చాలి ఆ కుటుంబానికి తోడుగా ఉండాలి అనారోగ్యం నుంచి కాపాడాలి లేకపోతే నా ఆర్థిక సమస్యలకు దేవుడు నన్ను ఆదుకోవాలి నా ప్రయాణాల్లో నాకు తోడు రావాలి వీటికి వాటికి నేను ఒక లావాదేవీ చూసుకుంటున్నాను కానీ నేను మిస్ అయిన ఒక గొప్ప స్థితి ఏమిటి అంటే అసలు ఇవన్నీ కాదు నేను చూడవలసింది దేవుని దగ్గరికి వచ్చి అసలు పరిశుద్ధతను కదా నేను దేవుని దగ్గర చూడవలసింది ఎందుకంటే లోకంలో ఏ దేవుడు ఇవ్వండి మనం నమ్మిన దేవుడు మనకి ఇచ్చింది అదొకటే ప్రియమైన వాళ్ళ నిజమండి అదొకటి మనం గ్రహించాలి అందుకోసం దేవుని లేకుండా మాట్లాడుతున్న మాటలు మన హృదయానికి మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను ఏమండి ఒక రెండు ప్రశ్నల మధ్య ఈ రోజు మన హృదయం ఆ దేవుని దగ్గరికి చేరుకోవాలండి రెండు ప్రశ్నలు ఏమిటి అని అంటే సిద్ధపడుతున్నాం ప్రియమైన ఆల్రెడీ ఇప్పుడు మనం దేవునితో ఉండుటకు ఎలా ఉంటుందండి మనం ఆయన కలిసినప్పుడు ఇప్పుడు మా బాగా సిద్ధపడుతున్నాం కదా ఆ ఈ ఇయర్ మంచిగా ఒక బెటర్ క్రిస్టియన్ గా మారాలనుకుంటున్నాం పరిశుద్ధత అంటే మంచి మంచి ఒక క్రైస్తవ జీవితం బతకాలనుకుంటున్నాం విలువల్లో ఎదగాలనుకుంటున్నాం కుటుంబాన్ని ఒక క్రైస్తవ విలువలతో కట్టుకోవాలనుకుంటున్నాం సంఘంలో కూడా కొన్ని సంఘపు విలువలతో ఉండాలనుకున్నా రేపు రాబోతున్న అంత్యకాలాలకు సిద్ధపడాలనుకుంటున్నాం కొత్త కాశీ కొత్త భూమి పరిస్థితులు కూడా సిద్ధపడాలి ఇన్ని ఆలోచిస్తుందండి ఇప్పుడు సంఘంగా మనం అయితే నా ప్రశ్న ఏం చేయాలంటే ఉండబోయే స్థితికి మనం సిద్ధపడ్డామా మనం ఉండబోతుంది పరిశుద్ధత స్థితిలో ప్రేమైన వల్ల పరిశుద్ధ దేవునితో పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో పరిశుద్ధుడైన ఆత్మతో పరిశుద్ధ ప్రవక్తలతో పరిశుద్ధ దూతలతో పరిశుద్ధ విశ్వాసాలతో ఏమంటే వీళ్ళెవ్వరి గురించి మనం చదివినండి వాళ్ళలో కామన్ గా కనపడుతుంది మనం కామన్ గా ప్రిపేర్ అవ్వండి ఇదేనండి ఎందుకంటే ఆ నాకు కూడా పరిపూర్ణంగా ఇప్పుడు మీ కళ్ళ ముందు పెట్టలేకపోతున్నాను బ్రీమైన వాళ్ళ మనము వెతుక్కోలేకపోతున్నాము నేను చాలా వెతుక్కుంటున్నాను సూటిగా ఒక ఒక మాటలో చెప్పొచ్చుగా బ్రదర్ హోలీనెస్ అంటే ఎలా ఉంటుంది అని అంటే ఒక మంచి లేఖనాన్ని చూపిస్తాను ప్రేమ ఇది చాలా చక్కగా రాయబడింది చూడండి ఏషా గ్రంథం ఐదులోనే ఉంటుంది ఒక పదం చూడండి ఏమైనా రాయబడిందో యషాయ గ్రంథము ఐదవ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఇది మీ హృదయానికి రావాలి పదహారవ అధ్యాయం ఏషాయ గ్రంథము ఐదవ అధ్యాయం పదహారు వచ్చును దేవుని పరిశుద్ధార్థం గురించి రాయబడిన ఇంకొక అద్భుతమైన లేఖనము యషయ గ్రంథము ఐదవ అధ్యాయం పదహారు సైన్యములకు అధిపతి యహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధ పరచుకొనును అక్కడ ఒక అద్భుతమైన పదం చూడండి ప్రియమేనోర్లాల్ మనం పరిశుద్ధంగాను నీతిగాను సేవింపను దేవుడు మనకి రక్షణ అనుగ్రహించని అంటున్నాడు కదా ఒక నీతి మార్గంలో నడిచే మన జీవన విధానం మనకి ఏమి అని అంటే పరిశుద్ధత స్థితినిస్తుంది ప్రియమేనోర్లాల్ లాస్ట్ వీక్ పరిశుద్ధత అనేది మన యాక్షన్ కాదు ఆ మన క్రియలు ఏం కావు అన్నావు కదా బ్రదర్ మళ్ళీ ఏంటి ఇప్పుడు నీతితో సంబంధించిన క్రియలనే మళ్ళీ మనల్ని పరిశుద్ధులు చేస్తాయి అంటున్నామంటే ఇక్కడ నేను మాట్లాడుతున్నా ఈ నీతి సంబంధమైన క్రియలు ఏసుక్రీస్తు మన ఎందుండి చేసేటివి మనం చేసేటివి అని నేను చెప్పడం లేదండి మనము చేయలేము కూడా బాప్తిసం తీసుకోకముందు మనం మనతోనే ఉన్నామండి అప్పుడేమైనా నీతిగా ఉన్నాం నీతిని ఏమైనా జరిగించావా మరి బాప్తిసం తీసుకున్న మాత్రం తీసుకున్నంత మాత్రాన మనం నీతిగా ఎలా ఉండగలం నీతిగా ఎలా చేయగలం ఏసుక్రీస్తు మన ఎందు ఉండు బట్టి మనం ఉండగలము చేయగలం నీతిని ఈరోజు ఏమండి ఒక పరిశుద్ధతను వెతికే మార్గంలో మనం సాగాలన్నా పరిశుద్ధులుగా మనం ఉండాలన్నా మనకున్న ఒకే ఒక ఆధారం ఏమిటి అంటే నీతితో నిండిన ప్రవర్తన మనకు కావాలి ఆధారం మీకు ఒకటి తెలుసు అండి ఒక చిన్న వేరియేషన్ చెప్తాను ప్రేమ అంటే దేవునితో ఉండబోయే స్థితిలో ఉండేదంతా పరిశుద్ధత అయితే ఇది ఒక ఫేజ్ దాటాలండి మనం ఖచ్చితంగా పరిశుద్ధత అయితే ఆ పరిశుద్ధతకు ముందు మనం ఎదుర్కొనేది ఏంటంటే తీర్పండి ఉగ్రత బైబుల్ ఏం చెప్పిందంటే తెలుసండి ఆ ఉగ్రత ఆ తీర్పు అయినా ఆ రోజు మనల్ని ఏమైనా కాపాడేది ఏదైనా ఉంది అని అంటే నీతి మాత్రమే మనల్ని కాపాడగలదు ప్రిమే నోర్ల దేవుడు లోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నియమించి ఉన్నాడు దేన్ని అనుసరించా తెలుసా నీతిని అనుసరించి లోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము అది ఇప్పుడు ఈ నీతి సాగితేనే మన జీవితంలో పరిశుద్ధ స్థితిలోనికి మనం ఎంటర్ అయ్యే స్థితి అది ఖచ్చితంగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి ఫ్రీ నోర్లా ఇంకా కొద్ది విషయాలు నేను చెప్పి ముగిస్తాను చూడండి కొరందీలకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం కొరందీలకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం ఈ లేఖనంతో ఈ వారం ముగింపు ప్రియమైన వర్లరా వచ్చే వారం ఖచ్చితంగా దేవుడు భయం ఏంటో మన జీవితంలోనికి రావాలి కొంత కొరందీలకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం సార్ ఏడవ అధ్యాయం మొదటి వాక్యం మొదటి వాక్యం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఏ వాగ్దానము అయినా అనేది కొత్త ఆకాశం కొత్త భూమి వాగ్దానం అది నేను మీకు తండ్రిన ఇందును మీరు నాకు కుమారులు కుమార్తెలున ఎందురు ఇప్పుడు కూడా ఉన్నాం కదా అని అంటే నాకు తెలిసి ప్రేమైన వాళ్ళ సమాజం దాన్ని చూడలేకపోతుందండి కానీ లోకం అంతా చూసే ఒక స్థితి ఉన్నది అందరు ఎరగాలి మన నమ్మిన దేవుడే నిజంగా దేవుడై ఉన్నాడు తండ్రి అయి ఉన్నాడు ఈ వాగ్దానములు మనకు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము నిజంగా అండి ఈ ఒక మూడు సంవత్సరాల నుంచి కొంతమంది సేవకులు నా జీవితంలోనికి వచ్చి వారు వాక్యం ద్వారా చెప్పేంత వరకు బైబుల్ ఈ లేఖనం ఉందని నాకు వెలిగే లేదండి చదవలేదంటే వచ్చాడు చదవలేదండి కొలంతి పద్ధతి ఇక్కడ ఏముంది అని అంటే దేవుని భయముతో నా పరిశుద్ధతను నేను సంపూర్తి చేసుకోవాలట అదొక కోర్సుగా ఉంది ప్రియమైన మన జీవితంలో ఖచ్చితంగా అది మన బాధ్యత అవర్ రెస్పాన్సిబిలిటీ అంటుంది వాక్యం మనలను మనము పవిత్రులుగా చేసుకుందము దీనికి ఏం కావాలి అంటే దేవుని భయం కావాలండి మనకి దేవుని భయం ఏంటో ఈరోజు ఒక మాటలో చెప్పాలి అని అంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు భయపడే మాట పరిశుద్ధత లేకుండా నీవు నన్ను చూడలేవు ఇది భయం కలగాలి కానీ క్యాజువల్ రిఫరెన్స్ అయింది ప్రీమైన హృదయశుద్ధి కలవారు ధన్యులు వారు నన్ను చూస్తారని చెప్పాడండి దేవుడు ఇప్పుడు నా హృదయం శుద్ధిగా లేదు అని అంటే అది నాకు భయాన్ని కలిగించాలి నేను భయపడటం లేదు అంటే యషే గారు ఒక్కసారి దేవుడు పరిశుద్ధడు వెలుగొచ్చినందుకే నేను నశించి తిని అనుకున్నాడండి నేను నశించి తిని ఏమంటే ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా చూడవండి యషే గారి జీవితంలో మళ్ళీ చీకటి లోనికి వెళ్ళిపోవడం మళ్ళీ దేవుని పరిశుద్ధతను చూడడం మళ్ళీ నశించి తిని అనుకోవడం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవండి ఇప్పుడు మనస్థితి మన స్థితి మాత్రం కంప్లీట్ గా వెనక్కి వెళ్తున్నది గారి జీవితంలో కూడా ఆ అనుభవం ఉన్నది ప్రేమే నా దేవుని చేత పట్టబడిన తర్వాత ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళిన స్థితి కనపడలేదు ఆయన స్పష్టంగా అన్నాడండి ఆ మాట కూడా మీరు చూస్తారా చూడండి ఆయన మాట కూడా ఒకసారి ఇక్కడ చేపెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం కులదేవులకు రాస్తున్న గారు రాస్తున్న రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో మీరు చూడగలిగితే ఆయన కూడా సేమ్ అండి అదే మీనింగ్ తో ఉన్న ఆ వచనాన్ని రాస్తున్న భాగాన్ని మనం ఇక్కడ చూడగలం పైన ఏమండి రెండు మూడు వచనంలో ఒక స్వాస్థ్యం గురించి చెప్తాడండి చెప్పిన తర్వాత దానిలోనికి ప్రవేశించుటకు ఇవి 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 కలిగి ఉండండి కలిగి ఉండండి అని ఒక జాబితా చెప్పిన తర్వాత కింద అంటున్న మాట మీరు చూడండి ఎనిమిదవ వచనం ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిశ్వర్లైనను కాకుండా చేయను ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుటివాడును దూరదృష్టి లేనివాడగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి ఏంటి నా పిలుపు ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేయటం ఉన్నది ఇక్కడ మీ నా పిలుపులో ఒకటి మీ పిలుపులో ఒకడు దాన్ని నిశ్చయం చేసుకోండి ఆ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరింత జాగ్రత్త పడుడి మరింత భయముతో మనం మనం మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి అందుకోసం ఇదే పితృగారు అన్న మాట ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనము పరిశుద్ధులమై ఉందము ఆ కాంటెక్స్ట్ లో కూడా పౌ పేత్ర రాసిన పదం కూడా ఏంటో తెలుసా భయమే రాస్తాడండి అక్కడ కూడా అదే ఒకటో పత్రికలో ఉంటుంది చూడవచ్చు మళ్ళీ మీరు దాన్ని కూడా గుర్తు చేస్తున్నాను చూడండి ఒకటో అధ్యాయం మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో కూడా చూడగలిగితే సేమ్ ఉంది ప్రియమైన అర్లరా అదే రాయబడింది పద్నాలుగు పదహారు వచనాలు నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడం రాయబడి ఉన్నది అందువలన మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక మిమ్మల్ని పిలిచిన వాడు ఉన్న ప్రకారం మీరును సమస్త పరి ప్రవర్తనందు పరిశుద్ధులై ఉడే ఇక పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనను ప్రార్థన చేయచున్నారు కదా కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి చూడండి పరిశుద్ధతని భయాన్ని సెపరేట్ చేసి మనము సాగలేవండి ఈ క్రైస్తవ జీవితంలో ఇంకా భయం దూరం అయింది ప్రేమ ప్రేమ ఎక్కువగా దగ్గరకు వచ్చి ప్రేమ కంటే ఎక్కువగా దేవుడు బైబిల్లో తన గురించి చెప్పుకున్న దాంట్లో చాలా ఎక్కువగా ప్రస్తావించుకున్న దేని గురించి అంటే నేను పరిశుద్ధులను చాలా తక్కువగా ప్రస్తావించుకున్న దేని గురించి ఏంటంటే ప్రేమల గురించి ఏంటంటే బైబిల్లో చివరికి ప్ర చివరికి ఇచ్చాడు ప్లేస్ చాలా చివర ఒక సేవకుడు అంటాడు ఆల్మోస్ట్ అండి బైబుల్ చివరి మూడు పుస్తకాలు ఆల్మోస్ట్ పది పేజీలు అయితే ఇక అయిపోతుంది బైబుల్ అన్నప్పుడు అప్పుడు చెప్పుకున్నాడు దేవుడు నేను ప్రేమ స్వరూపిని అని కానీ బైబుల్ మొదలు పెడుతున్నప్పుడు దేవుడు చెప్పుకున్న మాట ఏమిటంటే నేను పరిశుద్ధుడను నేను నీతిమంతుడను చాలా చాలా భారంతో మాటలు ప్రియమైన మాటలు ఇదంతా నేను మీ మీద పంచుకోవడంలో నా ప్రార్థన భారం ఏమిటి అని అంటే మనందరి ప్రార్థన ఇప్పుడు పరిశుద్ధత గురువైపు సాగాలని దేవుడు లోతుగా మనతో మాట్లాడాలి అని అంటే మనం ఆకలితో దేవుణ్ణి అడగాలి కదా అడగాలి అంటే మన అవసరం మనం తెలుసుకోవాలి కదా నేనైతే చదవచ్చండి ఈ లేఖనాలని సేవకుల ప్రసంగాలు కానీ ఒక నోట్స్ తయారు చేసుకోవచ్చు కానీ అది మీకు నాకు ఉపయోగపడదు ప్రేమైన మాట్లాడ మనందరి అందరి ఎరిగి దేవుడు తన ఆత్మతో మీతో నాతో మాట్లాడితే కదా మన జీవితంలో పరిశుద్ధత వెలుగొచ్చేది అందుకోసమే ఆల్మోస్ట్ అండి కంటిన్యూగా అంటే బ్రేక్ చేయకుండా ఈ ఒక తిమ్మినే అన్ని విషయాల అన్ని వైపుల నుంచి ఎరగడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ ఈ రకంగానైనా దేవుని పరిశుద్ధత గురించిన ప్రార్థన మన జీవితంలో పెరుగుతుందేమో అని ఆ వారం అయితే హృదయంలో విశేషంగా ఉన్నది నేనైతే నోట్స్ అయితే రాసుకుంటున్నాను ఒక పది 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 పన్నెండు వారాలకు సంబంధించిన నోట్స్ అయితే సిద్ధం చేసుకున్నాను ప్రయోజనం ఏంటి మనం దేవుణ్ణి అక్కరతో పెడుకోకపోతే ఏమో రేపు కూడా వచ్చే వారం కూడా అక్షరాలనే బోధిస్తుండొచ్చు ఆ వచ్చే వారం కూడా నేను అక్షరాలను బోధిస్తుండొచ్చు అండి ఇక్కడ ఆత్మ కథ మనల్ని పరిశుద్ధతలో జీవింపజేసేది అప్పుడు దేవుడు అన్నాడు ఎవడైనాను అంటే పండగ దినమున ప్రభువు నిలబడ్డాడు కదా బాగా తిని పండగ దినంనే చివరికి వచ్చిన రోజు అన్నాడు ఎవడైనా ఇప్పుడు దప్పిక కొని ఉంటే వాడు నా ఇద్దకు వచ్చి దప్పిక తీర్చుకుని వాళ్ళని అన్నాడు ఈరోజు మన దప్పిక పరిశుద్ధత విషయంలో కావాలి ప్రియమైన వాళ్ళ యోహాన్ స్వార్థ మాట కూడా ఒకసారి చదువుదాం చూడండి యోహన్ స్వార్థ ఏడవ అధ్యాయం యోహన్ స్వార్థ ఏడవ అధ్యాయం నిజంగా అండి ఒక ఫుల్ లైఫ్కి వచ్చామండి ఒక కార్యములు చేసే దేవుణ్ణి కలిగి మనం ప్రార్థన మనవులను అంగీకరించే దేవున్ని కలిగి మనం ఒకరం చేస్తే వినని పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు ఏకి ఏకీభవించి ప్రార్థన చేస్తే వినే దేవుని స్థితిలోనికి వచ్చి నిజంగా నాకైతే నా లైఫ్ ఇక్కడ కనపడుతుందండి ఆల్మోస్ట్ ముందైతే లేకుండా చదువుతాను చూడండి మీరు చూడండి మ యోహన్ స్వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు ఆ పండుగలో మహాదినమైన దినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పిక ఎద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే వాళ్ళను నిజంగా నాకున్న ఇప్పుడు ఒక మంచి సంఘ సాహవాసాన్ని బట్టి ఒక మంచి ప్రార్థన చేసే తోడబుట్టిన వాళ్ళని బట్టి ఒక ఆత్మీయ వాతావరణం బట్టి నా గురించి ప్రార్థన చేసేవారిని బట్టి నాకు తెలియకుండానే కడుపుని స్థితి వచ్చేసిందండి ఇప్పుడు పండుగలో నేను కూడా ముగింపు రోజులో ఉన్నాను అనమాట కానీ నేను కేక వేయం దేని గురించి ఏంటంటే ఈ అక్కర్లు అంటే ఈ రిసోర్సెస్ అన్నీ వాడుకుంటున్నామండి మనం మీవి నేను వాడుకుంటున్నాను నావి మీరు వాడుకుంటున్నాను మనం ఒకరి చేత ఒకరు బాగానే వాడుకుంటున్నాం ప్రియమైన అన్న కానీ మన అందరం ఈ కడుపు నిండిన స్థితిలో నుంచి కేక వేయాల్సింది ఇప్పుడు ఒకటి ఉందండి సంఘంలో పరిశుద్ధత ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్రియమైన వాళ్ళ ఇది దేవుణ్ణిలో మనం చూడవలసింది దేవుడు ఉన్న కలిగిన స్థితిలోనికి మనం వెళ్ళవలసింది ఒక సూటి వాక్యంలో చెప్పాలంటే దేవుని స్వభావంలోనికి మనం మారవలసింది అప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే పరిశుద్ధత ఇలా ఉంటుంది సేవకుడు అంటాడు ప్రియమైన వాళ్ళ మనం ఊహించిన దానికంటే ఎన్నో ఊహకందనంత ఉన్నత స్థితిలో ఉన్నదే దేవుని హోలీనెస్ అంటాడు ఏది మనం పరిశుద్ధమైన ఒక అభిప్రాయానికి వస్తామో మన అవగాహన బట్టి ఈ చిన్న వేదంలో ఉన్న అవగాహన దీనికంటే కోటి రెట్లు పెద్ద స్థితిలో ఉన్నది దేవుని స్థితి అంటాడనే కష్టంగా ఉందండి పదాల్లో దాన్ని విమర్చడం కానీ దాన్ని అనుభూతి చెందడానికి మాత్రం దేవుడు తన ఆత్మని ఇచ్చి ఉన్నాడు అందుకోసం ప్రభు అంటున్నాడు ఎవడైనను ఇప్పుడు దప్పిక కొని ఎడలా వాడు నన్ను అడగవలెను నేనైతే ప్రారంభించుకున్నాను ప్రేమేంద్ర ప్రభా ఒక మూడు వారాల క్రితం నుంచి నాకు పరిశుద్ధత విషయంలో నేను చాలా దాహంతో ఉన్నాను ప్రభు కానీ నాకు ఇప్పుడు తోడు కావాలండి మీ ప్రార్థన మీకు నా ప్రార్థన ఈ తోడైతేనే మన జీవితంలోనికి వస్తుంది దేవుడు పరిశుద్ధంగా ఉన్నామన్న పిలుపు ఇలా ఉంటుందా క్రైస్తవంలో నన్ను ఇలా అడుద్దాం ప్రియమేనో వారాల్లో ఒక్కొక్క ఏరియా నుంచి అండి వద్దామండి దేవుని పరిశుద్ధతను చూద్దాం ఆ దేవుని భయంతో మన జీవితంలో నుంచి తీసుకోవాల్సిన వ్యర్థ ప్రవర్తనను కొనసాగింపు తెచ్చుకుందాం ఒక అవగాహన కొద్దాం నిజంగా చెప్పాలి అని అంటే దేవుని వెంబడిస్తూ మనం రావాల్సిన వెలుగు ఏంటో మనం తెలుసుకుందాం ప్రియమేణో అలా నచ్చవరి వాక్యం యోహాను మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం యోహాను మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు జాగ్రత్తగా చూద్దాం పాత నిబంధనలో పరిశుద్ధత 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 కనపడుతుంది ఆ పదం కొత్త నిబంధనలు ఎక్కువగా ప్రస్తావించిన ఓడు ఏమిటంటే వెలుగు అండి దేవుడు పరిశుద్ధుడు అని అంటే ఇంకొక అర్థం ఏంటంటే దేవుడు వెలుగు అని అర్థం ప్రియమైన వల్ల దాని గురించిన ఒక లేఖన భాగంతో ఈరోజు క్లోజ్ చేసుకున్నాం ఐదవ వచనం నుంచి మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారము అని చెప్పుకొని చీకటిలో నడిచిన మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందు ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన వెలుగై ఉన్నాడని చెప్పుకుంటూ చీకటిలో నడవాల్సిన అవసరం మనకెందుకు వస్తుంది ఇప్పుడు వచ్చిందండి ఈ సంవత్సరం కూడా దీని మీద మనము మన గురి నిలపకపోతే మన మార్పు కోసం పోరాడకపోతే ఈ సంవత్సరం కూడా మళ్ళీ చీకటిలోనే నడుస్తుంది దానికోసం ఈ ప్రయత్నం అండి ఈ ఈ సంవత్సరంలో మనం ఆయనతో కూడా సహవాసము గలవారముని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడలా మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమైందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయండి ఇప్పుడు చూస్తున్నారండి ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల పరిశుద్ధతను నడవడంతో చూపిస్తున్న నడుపురే మేడం ఒక అడుగుతో దాటేంటి పరిశుద్ధత అనేది ఒక అడుగులో దాటేసేది అని అది హారిజంటల్ గా ఉంటే ఒక అడుగుతో మనం బయటకెళ్ళి ఇటు నుంచి వైపు వెళ్ళొచ్చండి కానీ ఇక్కడ ఏమంటున్నానంటే నడకని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా ఇది వర్టికల్ గా ఉందండి సమాంతరంగా ఉంది పరిశుద్ధమైన జీవితం అనేది ఒక అడుగుతో ముగి ముగించిపోయేది కాదు ఒక అడుగుతో మొదలై ఇక నడుస్తూ సాగవలసింది ప్రభుతో అన్యోన్య సహవాసం గలవారమైన అప్పుడు వెలుగేంటో మనకు తెలుస్తుంది మన జీవితం కూడా వెలుగులోనికి వస్తుంది మొదలైందండి అంటే అది తెలిసే వన దగ్గర ఉన్నాం ఇంకా ఆల్ఫాబెట్స్ ఈ సంవత్సరం అంతా చాలా నడిపించాలి ప్రియమైన వాళ్ళరా మేము ప్రభునంద మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటి దీనికి సంబంధించిన వెలుగు మా మీద ఉదయంప చేయని ప్రతిదినం ప్రార్థన చేద్దాం ఒక దాహంతో అడుగుదాం అండి దేవుని నేను తప్పిక ఉన్నాను ప్రభు ఈ పరిశుద్ధ ఆత్మను నాకు అనుగ్రహించి నన్ను పరిశుద్ధినిగా చేయన ఒక ప్రార్థనలో భారం కలిగి ఉన్నాం వారం వారం దేవుడు మనతో మాట్లాడతాడని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు అంగీకరించిన మీ అందరి ఆత్మతో దేవుడి కృపతోడైందనిగాక ఐ మీన్